हाय गाइस वेलकम टू अवर चैनल वंटिदु कुमार व्लॉग्स। नेनु धोनी फैन अयुंडी यूट्यूबर गा धोनी मीद वीडियो चेयकपोते मात्रं नाकैते मनसोप्पलेदु। नेनु एप्पटि नुंचो धोनी मीद वीडियो चेद्दाम अनुकुंटुन्ना मन एमएस धोनी मीद, कानी ई रोज तो आ कोरिक अयिते नेरवेरिपोयिंदि। एमएस धोनी मीद वीडियो चेयालन्न कल संवत्सर नुंचेल उंदि नाकु, कानी आ समयं इप्पुडु वच्चिंदि। अंदुके ई वीडियो चेस्तुन्ना। ई वीडियो चूसे मुंदु एवरैना ना चानल सब्सक्राइब चेसुकोकपोते मात्रं चानल नि सब्सक्राइब चेसुकोनि पक्कन बेल ऐकान खच्चितंगा क्लिक चेयंडी। इलांटि इंट्रेस्टिंग टापिक्स एन्नो मी मुंदुकु नेनु तीसुकोस्तानु। जुलै 7 1981 पुट्टिन धोनी रांची झारखंड लो अयिते पुट्टिंडु। तन निरुपेद कुटुंबं, असलु कुटुंब बाध्यतलंता तन मीदे। असलु टालेंट उंदी, प्रतिभ उंदी, काकपोते జాబ్ చేయాలా లేకపోతే ఇటు క్రికెట్ మ్యాచ్లో ఆడి సెలెక్ట్ అవ్వాలా అన్న దాని మీద చాలా సతమతమై లాస్ట్కి తను పట్టుదలతో ఇటు జాబ్ చేస్తూ ఇటు అన్ని ఫార్మాట్లకు అంటే అన్ని విధాలుగా ట్రై చేస్తూ మొత్తం మీద మన క్రికెట్ టీంలోకి అయితే వచ్చిండు। టెస్ట్లో వచ్చేసి 90, అలాగే వన్డేలో వచ్చేసి 350, అలాగే టీ20లో వచ్చేసి మన 98 మ్యాచ్లు అయితే ఆడిండు। ఇక బెస్ట్ వచ్చేసి 183 మన శ్రీలంక మీద అయితే చిత్ర బాదేశిండు। ఇంకో విషయం ఏంటంటే అతి తక్కువ మ్యాచ్ల్లో 42 మ్యాచ్ల్లోనే తను ఐసిసి వరల్డ్ ర్యాంకింగ్లో నెంబర్ 1కి అయితే వచ్చిండు। ఇంత తక్కువ మ్యాచ్ల్లో నెంబర్ 1 ర్యాంకు రావడం అనేది ఇంతవరకు ఏ బ్యాట్స్మెన్కి అయితే సాధ్యం కాలేదు, అది మన ధోనికి ఒకనికే సాధ్యమైంది। క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా ఇన్ని ఫార్మాట్లలో కప్ అయితే కొట్టలేదు, కప్ అయితే తీసుకోలేదు। టెస్ట్, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ కానీ, 2011 వరల్డ్ కప్ కానీ, 2007 టీ20 వరల్డ్ కప్ కానీ, ఐపీఎల్ కానీ, ఇలా అన్ని ఫార్మాట్లలో కప్ గెలిచిన ఏకైక కెప్టెన్ మన ధోని। నిజంగా చెప్పండి, చాలామంది మామూలుగా టీం ముంగల కూర్చొని మ్యాచ్లు చూసుంటారు, స్టేడియంకి వెళ్ళి వెళ్ళి మ్యాచ్లు చూసుంటారు। మీరు కరెక్ట్ గమనించండి, టీం ముందు కూర్చుని నేను చెప్తున్నా, మీరు ఒక ఐపీఎల్ మ్యాచ్ తీసుకోండి, తను వేరే బ్యాట్స్మెన్స్ వస్తే సరే అభిమానులు ఒక అల్లరి అయితే చేస్తారు, కానీ ధోని వచ్చినప్పుడు చూడండి మీరు, ఇటు ఈ టీం కానీ ఈ టీం కానీ ప్రతి ఒక్క టీం అభిమానులు ధోని గ్రౌండ్లోకి రాగానే ఒక అరుపులు, అంటే ఆ శబ్దం అయితే తను వచ్చిందని చెప్పి అందరైతే ధోని అని కానివ్వండి లేకపోతే తన ఫ్యాన్స్ ఏదో ఒకటైతే మామూలుగా ఆ ధ్వని అయితే చేస్తారు కదా, అవి అసలు మైండ్ బ్లోయింగ్ అనుకోవాలి। ఎందుకంటే టీం ముంగడున్న మాకే ఈంద్ర నాయన ధోనికి ఇంత ఫ్యాన్స్ ఉర్రా ఇంతగానో మొరుతుర్రా అనిపిస్తుంది। అలాంటిది మన వేరే దేశం నుంచి వచ్చిన కామెంటరీస్ అందుకు వచ్చిన వాళ్ళు కూడా షాక్ అయిపోయారు। ఆ కామెంటరీ కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఏంటి ధోనికి ఇంత ఫ్యాన్సా, ఏంటి ఎవరు గ్రీస్లో ఎవరు గ్రౌండ్లోకి వచ్చిన దానికంటే అసలు ధోని వచ్చినప్పుడు ఇంతగానో మరుస్తురు, ఏంది ఇంత ఫ్యాన్స్ అని చెప్పి అసలు చాలామంది కామెంటరీ చేసేవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు। అదేవిధంగా 10,000 పరుగులు చేసిన రెండవ వికెట్ కీపర్ ధోని। ఇంకోటి స్పెషల్ చెప్పాలి ఏంటంటే, మామూలుగా ధోని వచ్చే బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ వచ్చేసి 6th ఆర్డర్లో వస్తాడు, 6th ఆర్డర్లో వచ్చిన కీపర్ వరల్డ్ మొత్తంలో 10,000 పరుగులు చేసిన 6వ బ్యాట్స్మెను। అదే కనుక 1వ నెంబరు 2వ నెంబరు 3వ నెంబర్లో వచ్చుంటే మాత్రం దగ్గర సచిన్కి దరిదాపులు, అంటే సచిన్ కంటా కాకపోయినా కూడా సచిన్ దరిదాపులు అయితే ఖచ్చితంగా వెళ్ళేవాడు। ఎందుకంటే 6th బ్యాట్స్మెన్స్ వచ్చిన వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని 10,000 పరుగులు చేసిండంటే ఇంకా చాలా మ్యాచ్లలో ఇంకా బ్యాటింగ్ ఆడలేదు, ఇంకా ఇదే కనుక ఇతనికి మనము 1వ 2వ 3వ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తే మాత్రం దుమ్ము దులిపెట్టాడు, అది మాత్రం కన్ఫర్మ్। కెరీర్ మొత్తంలో 206లు కొట్టిండు, ఇంకే వికెట్ కీపర్ మన 206లు అయితే కొట్టలేదు। ఇక ధోని ఫ్యాన్స్కి చాలామందికి తెలుసు, కాకపోతే ఏంటంటే ధోని ఫ్యాన్స్ కాకుండా కొందరికి చాలామందికి తెలీదు, మన 2011 వరల్డ్ కప్లో ధోని 91 పరుగులు చేసిండు, మైన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది। ఆ మ్యాచ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అసలు మ్యాచ్ ఎలా ఆడిండు ఎలా గెలిచామనేది। గంభీర్తో కలిపి ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పి మొత్తం మీద 2011 మన శ్రీలంకతోనైతే మనమైతే గెలిచినాం। అసలు ఆ 2011 అనేది 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాల నుంచి మనం ఊరిస్తుంది, అంటే వచ్చినట్టే వస్తూ పోతూ వస్తారాదా అన్న అభిమానులకైతే 2011 అయితే మనకు వరల్డ్ కప్ అయితే తెచ్చిపెట్టిన కెప్టెన్ ధోని। అలాగే 2007 కూడా మనకు టీ20 వరల్డ్ కప్ అయితే పాకిస్తాన్తోని,
అసలు ఆ మ్యాచ్ అయితే అసలు అయిపోయింది, మ్యాచ్ పని అయిపోయింది. ఇక మనం గెలవమనుకున్న మ్యాచ్ల అసలు ఎవ్వరికి ఊహించినటువంటి ఒక బౌలర్కి ఇచ్చి, అంటే అవగాహన లేని ఒక బౌలర్కి ఇచ్చి అయితే 2011 2007 T20 వరల్డ్ కప్ అయితే అసలు అనూహ్యంగా మనం గెలిచినాం. ఇంకో విషయం ఏంటంటే ట్రై సిరీస్లో శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్ మూడు ఆడినప్పుడు బంగ్లాదేశ్ శ్రీలంకని ఓడగొట్టి బంగ్లాదేశ్ అయితే ఫైనల్కి వచ్చింది. ఫైనల్కి వచ్చినప్పుడు చాలా బంగ్లాదేశ్ అభిమానులు కానీ క్రికెటర్లు కానీ శ్రీలంక వాళ్ళని చాలా అయితే అవమానించారు. ఈ మ్యాచ్ శ్రీలంకలో జరిగింది. అప్పుడు ఫైనల్ బంగ్లాదేశ్కి ఇండియాకి అయితే జరిగింది. అప్పుడు మనకు ప్లస్ పాయింట్ ఏమైందంటే శ్రీలంక ప్లేయర్స్ కూడా మనకు సపోర్ట్గా మన గ్రౌండ్కి వచ్చి మన ఇండియన్ అభిమానుల కన్నా ఎక్కువగా శ్రీలంక అభిమానులే వచ్చారు. ఇక చూసుకోండి, ఇక అప్పుడు మన ధోని లాస్ట్ బాల్కి తీసిన వికెట్ అంటే త్రో అంటే ఏమంటారు బాయ్స్ రూపంలో ధోని చేతికి వచ్చిన బాల్ని గ్లౌస్ తీసి మరీ ముంగడు కురుకొచ్చి వికెట్ని కొట్టిన విధానంతో అసలు ఆ లాస్ట్ బాల్ అనేది సింగిల్ రాకుండా వేసిండు. ఆ ఒక్క రన్తోని మనమైతే విన్ అయినాం. అప్పుడు మనకు శ్రీలంక అభిమానులు సపోర్ట్ చేసిన సపోర్ట్ అయితే అంత ఇంత కాదు, మాటలు చెప్పలేనిది. టీవీ ముందర కూర్చొని నేనైతే అసలు ఆ సంతోషాన్ని అయితే తట్టుకోలేకపోయినా, అంత ఎంజాయ్ చేసిన ఆ మ్యాచ్ని అయితే. ఎందుకంటే మన దేశం గెలిస్తే వేరే దేశం వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు, అసలు ఆ క్రేట్ అంతా ధోనికే ఆ మ్యాచ్లో. అలాగే 2007 ఇంగ్లాండ్ మీద మొత్తం 6 వికెట్లు పడడానికి కారణమైండు, అంటే 5 క్యాచ్లు 1 స్టెంప్ అవుట్ అయితే వేసిండు. అలాగే కామన్వెల్త్ మన ఆసియా కామన్వెల్త్ సిరీస్లో కూడా మొత్తం 21 అవుట్లు, అందులో కూడా దగ్గర 21 అవుట్లో అంటే క్యాచ్ అవుట్లు అలాగే స్టెంప్ అవుట్లు అనమాట. అలాగే వచ్చేసి 347 పరులు కొట్టిండు. అలాగే మొత్తం వన్డేల్లో 100 స్టెంపింగ్లు చేసిన ఏకైక వికెట్ కీపర్ ధోని. సెకండ్ ప్లేస్లో కుమార్ సంగార్కర శ్రీలంక నుంచి అయితుండు, 99 స్టెంప్ అవుట్లు వేసిండు. ధోని వచ్చేసి 102 స్టెంప్ అవుట్లు అయితే వేసిండు. T20లో మొత్తం 91 మ్యాచ్లు ఆడిన ధోని 57 క్యాచ్లు 33 స్టెంప్ అవుట్లు అయితే వేసిండు. వన్డే T20 సిరీస్లో 829 వికెట్లు తీసిన ధోని, అందులో 639 వచ్చేసి క్యాచ్లు పట్టిండు, 197 స్టెంప్ అవుట్లు అయితే వేసిండు. ఐపీఎల్లో మొత్తం 12 సీజన్లు ఆడిన ధోని 204 మ్యాచ్లు అయితే ఆడిండు. ఇంతవరకు ఏ బ్యాట్స్మెన్ ఏ వికెట్ కీపర్ కూడా ఐపీఎల్లో ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. హైయెస్ట్ ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన క్రికెటర్ అయితే ఎంఎస్ ధోనియే. మొత్తం ఐపీఎల్ వచ్చేసి 2010 2011 2018 2021 2023 ఇట్లా 5 times అయితే మన ఐపీఎల్ టీం అయితే మన ఐపీఎల్ కప్ని అయితే గెలిచింది. అలాగే మన ఐపీఎల్ వచ్చేసి మన ఎంఎస్ ధోని వాళ్ళ టీం అయితే 2008 2012 2013 2015 2019 అయితే రన్నరప్గా అయితే నిలిచిర్రు. ఎక్కువసార్లు ఫైనల్కి వెళ్ళిన టీం కూడా మన చెన్నై సూపర్ కింగ్సే. క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లకు సారథ్యం కెప్టెన్గా చేసినదైతే ధోనియే. ధోని తర్వాత రిక్కీ పాయింటింగ్ కూడా, ధోని వచ్చేసి 332 మ్యాచ్లు అయితే, రిక్కీ పాయింటింగ్ వచ్చేసి 324. ఇంకోటి ఏంటంటే ఎక్కువ విజయాలను అందించిన మన రికార్డు కూడా మన ధోని పేరు మీదనే ఉంది, ఎక్కువ విజయాలు అందించిన ఘనత కూడా. ఇంకా లాస్ట్ ఒకటి మాత్రం చెప్తాను, ఐసీసీ ఫార్మాట్లు 3 ఉన్నాయి, ఇంతవరకు ఏ కెప్టెన్ కూడా 3 ఫార్మాట్లు అనేది అందియలేదు. ఇది మరీ చెప్తున్నా 2011 వరల్డ్ కప్, 2007 T20 వరల్డ్ కప్, అలాగే ఐసీఐసీ మన టెస్ట్ ఛాంపియన్షిప్, అలాగే ఐపీఎల్ సిరీస్ కూడా. ఇట్లా చూసుకుంటే అన్ని ఫార్మాట్లలో కప్ అయితే కొట్టిండు ధోని. ఇక ధోని ఫ్యాన్గా నేను ధోని గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా 2 గంటలైనా చెప్పగలుగుతా, కాకపోతే ఏంటంటే వీడియో లెంత్ కావద్దు అని చెప్పి ఇంత తక్కువ సమయంలో నేను అంటే మొత్తం కంప్లీట్ చేసిన అనుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఇంకా మరీ ఒక విషయం చెప్పాలి, గెలిచినా ఓడిపోయినా సరే అసలు ఆ బయటికైతే ఏమంటారు ఉప్పొంగడు, అంటే గెలిస్తే కింద కొట్టుడు, ఆ హెల్మెట్ పైకేసుడు, మళ్ళీ తర్వాత ఓడిపోయినప్పుడు కూడా అసలు ఎటువంటి లేకుండా, అందుకే ఆ పేరు వచ్చింది మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ కెప్టెన్ అని చెప్పి. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా. ఎవరైనా
ధోని ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.